ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రైస్లోకే కాకుండా చపాతి, రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి నేను కొద్దిగా కరివేపాకుని తుంచుకొని వేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి. టమాటో ముక్కలు 3 నుంచి 4 నిమిషాలకి ఇలా మెత్తబడిపోతాయండి. ఇప్పుడు ఇందులో మసాలాలను వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బేసిక్ కర్రీ అండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉడికించి పైన ఉన్న తొక్కు తీసేసిన కోడిగుడ్లని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అండ్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వంటరాని వాళ్ళు ఈజీగా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి, చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా కర్రీ కుక్ అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. మీరు కావాలనుకుంటే ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. దోశ, చపాతీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.